हाय अंडी नमस्ते वेलकम बैक टू बुज्जी स्पाइसी कुकिंग मैं रेसीपी वच्चेसी पुट्टगडुगुल कूर अंडी दीन्नी मश्रूम करी अनि कूडा अंटाम कदा इदि चाला हेल्दी डिश अंडी तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी एला वच्चिंदो नाकु कामेंट चेयंडी मनं लेट चेयकुंडा दानि प्रिपरेशन एलागो वीडियोलोकि वेल्लि चूसिद्दां इदि 200 ग्राम्स पुट्टगडुगुलु ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మనం ఇలా నీళ్ళలో ఇలా వాష్ చేసుకోవాలి చూడండి మనం అన్ని ఇలాగే శుభ్రంగా చేసుకోవాలి ఇంకొక బౌల్లోకి నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకుంటే అవి మరింత క్లీన్ అవుతాయి చూడండి వట్టంత వీటిని ఒకసారి वाटर कड़ी तीसुकुंटे सरिपोतुंदि इप्पुडु ओक्कोक्कटि इलागा कट चेसुकुंदाम ओक नालुगु मुक्कलु चेसुकुंटे सरिपोतुंदंडि अवि उडिकिन तर्वात चिन्नगा अयिपोतायि मरी चिन्नगा कट चेसुकोवद्दु इला कट चेसुकोवालंडि मश्रूम ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడి అయ్యాక దాంట్లోకి మనం కొద్దిగా మసాలా దినుసులు వేసుకుందాం అవి కొద్దిగా చిటపటలాడాక ఆనియన్ వేసుకుందాం మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలండి ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం మష్రూమ్ వేసేస్తున్నాం వీటిని నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దామండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం రెండు చిన్న టమాటాలు తీసుకున్నానండి నేను పెద్దదైతే ఒకటి తీసుకోండి కారం 2 టీ స్పూన్లు వేద్దామండి ఉప్పు 2 టీ స్పూన్లు మసాలా చివర్లో యాడ్ చేద్దాం ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం దీనిలో వాటర్ యాడ్ చేద్దామండి ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి 5 నిమిషాల తర్వాత మనము మసాలా 1/2 టీ స్పూన్ ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి 2 నిమిషస్ సిమ్ లో పెట్టి మూత పెట్టి కుక్ చేద్దాం टू मिनट्स अयिपोयिंदी इप्पुडु कोत्तिमीर याड चेसुकुंदाम चूडंडि मनकु मश्रूम करी रेडी अयिपोयिंदि ई रोटी कानी राइस तो कानी चाला चाला टेस्टीगा उंटुंदि टेस्ट अयिते अद्भुतंगा उंदंडि మనకు వచ్చే మటన్ కర్రీ ఎలా టేస్ట్ వస్తుందో అలా వస్తుందండి పుట్టగొడుగుల కర్రీ ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం మిస్ చేయకుండా ఉండకండి థాంక్స్ ఫర్ వాచింగ్